వాళ్ళ కగ్గి వెట్ట వాళ్ళ చేతులు ఇరిగిపోను వాళ్ళని పోషమ పోతం వెట్ట వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను వాళ్ళ చిన్నమెదడు చితికి పోను వాళ్ళ మోచేతులు ఇరిగిపోను వాళ్ళ కళ్ళల కారం గొట్ట వాళ్ళ చెవులల గండుజీమల జొర్ర వాళ్ళ నెత్తిని పెయిన్లు గొరక అమ్మ ఇక నాకైతే గీయేతిట్లు తెలుసు అన్ననికి ఏమైనా తెలుసానే మీకు ఏమైనా తెలుసా ఈ ముచ్చడు చూసి కడమ తిట్లు ఏమైనా తిట్టాలనుకుంటే మీరే తిట్టురు ఓ పారు ముచ్చడు చూడురి ఇగో ఈడ పచ్చంగోడు ఉన్నాడు కదా వీనికి ఇంకో సోపతి గాడును ఇగో ఈ ఆస్మాన్ కలర్ అంగోడు వీళ్ళిద్దరు తోడు దొంగలు పాపంకి తిరుపతవ మెడలున్న పుస్తెలు తాడని ఎత్తుకపోయిరు కాదు వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట వాళ్ళని మైసమ్మ మాయం చెయ్య అయితే పాపం ఈ తిరుపతవ అరుగు కాడేమో ఆకులో పూలో తెంపుకుంటుంది అప్పుడే ఈ బట్టెవాజ్గాలు వచ్చిరు అవ్వా ముత్తంత చెక్కబోయేవా అని అడిగిరట ఆమెది అసలే జాలుగుండినట దాన కర్ణునికి ఏలెడిచిన చిన్న చెల్లెల లేక మారిపోయింది పాపం పూరగాన్లు షాయి చేసుకుని తాగుతారు కావచ్చు ముత్తంత చెక్కరిద్దాం షాయి పత్త అడగకుండా ఇద్దామని మంచి మనసుతో ఇంట్లోకి పోయింది కథం ఇంట్లో ఒకడు ఎవ్వది బోండిగా విసికిండు ఇంకొకడేమో గొలుసును గుంజుకపోయిండు అగో ఏమైందో తిరుపతవ చెప్తుంది ఇన్నురు మీరు నేను ఆడిపోయి కరెంట్ వచ్చిందని వాళ్ళు అడిగి వచ్చి రాలేదమ్మను ఆ నుంచి పిలిచిండు నేను వచ్చి కట్ చేయాలా అనని అమ్మ కట్ చేసి అన్నమ్మ కళ్ళు అబ్బాలన్న బిజీ చేసి చేసేది మా ఇంట్లో లేవని చక్కెరి పెట్టి పిడికి తిన్నాను ఇంట్లో బస్తా చక్కెరి పెట్టమని కాళ్ళు అవతల ఒకటి ఇవతల ఒకటి పెట్టి ఉంటే ఇద్దరు పట్టుకొని చంద్ర విసికేసి కొంచెం విసికేసి ఎగ్గో బాగా చేసి కథ చల్లగుండా పాప మీ అవ్వని దొరికిందా ఈ దొంగలకు ముసలోళ్ళకు బంగారం పోయిందంటే పానం ఎంత కొట్టుకుంటుందోలా నిద్ర పడుతుందా అసలు ఎంత రంది పెట్టుకుంటుంది ఎంత బెంగటిల్లిందో ఏం బాధపడకు పెద్దవ్వా వాళ్ళు టీవీలో పడ్డారు కదా ఇగో రేపో మాపో దొరుకుతారు తీ నీ గొలుసు నీకు అత్తది నువ్వు బుక్కడంత తిను వండుకోయేగా సరేనా.